Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీపై పోరాటానికి వైసీపీకి గోల్డెన్ ఛాన్స్. వైసీపీకి ప్రతిరోజు కీలకమే. కూటమి పాలనపై జనంలో అసంతృప్తి మొదలైంది. కూటమి హామీలేవి అమలుకు నోచుకోలేదనే అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుకకు చంద్రబాబు సర్కార్ దాదాపు ముగింపు పలికే మార్గంలో పయనిస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక రీచ్లను అప్పగించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. 108 ఇసుక రీచ్లకు టెండర్లు నిర్వహించడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కూడా అయిపోయినట్టే వార్తలొచ్చాయి. అయితే టెండర్లకు సంబంధించి గుట్టుగా పని కానివ్వడం, కేవలం 2 రోజులే సమయం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వం పారదర్శకతను తొంగలో తొక్కిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇసుక రీచ్లను తమకిష్టం వచ్చిన వారికి అప్పగించడంపై వైసీపీ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని చేసినప్పుడే వైసీపీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కూటమి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుంటే అందరిలా వైసీపీ కూడా చూస్తూ ఉంటే ఎప్పటికీ సానుకూలత రాదు. కనుక రాత్రికి రాత్రే 108 ఇసుక రీచ్లకు టెండర్లు వేయడం, సొంత వారికి అప్పగించారనే ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు వైసీపీ న్యాయ పోరాటానికి దిగి తన సమర్థతను చాటుకోవాల్సి ఉంది. గతంలో తన ప్రభుత్వంపై టీడీపీ న్యాయ పోరాటం చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకునైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక రీచ్లపై తగిన లీగల్ టీంతో కేసులు వేయిస్తారో లేదో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.